ఓకే మరి ఈ రోజు కూడా మనకి రెండు రుచికరమైన వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు ఏంటి? లలిత. లలిత గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? ఫిరోజ్ కూడా. ఫిరోజ్ కూడా. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? పద్మండి. పద్మ గారే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఫిరోజ్ కూడానండి. మీరు ఫిరోజ్ కూడా. మీ ఇద్దరికి పరిచయం ఉందా అయితే? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ పక్క పక్కనే ఉంటారు. వెరీ గుడ్. సో రెడీ అవర్ ఇద్దరు లలిత అండ్ పద్మ. అవునండి. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరిలో వంట ఈ రోజు? స్ప్రౌట్స్ పాలక్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించిన మీల్ మేకర్ 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, సన్నగా తరిగిన క్యారెట్ 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వేయించిన జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. స్ప్రౌట్స్ పాలక్ పలావ్ తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ఓకే స్టార్ట్ చేద్దామా? ముందుగా నూనె వేయాలండి. తర్వాత పోపు దినుసులు అండి. ఓకే మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, పోపు దినుసులు. ఓకే మసాలా దినుసులు అండి. ఓకే తర్వాత ఏం వేస్తారు? తర్వాత ఉల్లిపాయలు అండి. తర్వాత పచ్చిమిరపకాయలు. తర్వాత ఏం వేద్దాం? తర్వాత అల్లం వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే తర్వాత పాలకూర. కట్ చేసుకున్న పాలకూర చాలా సరిపోతుందా? ఉడికించిన మీల్ మేకర్. ఓకే తర్వాత క్యారెట్ తురవండి. తర్వాత ఏం వేస్తున్నారు? తర్వాత మొలకెత్తిన పెసలు. మొలకెత్తిన పెసలు వేస్తున్నాను. సో అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించేసుకోవటమేనా? అవునండి. తర్వాత టమాటా ముక్కలు. ఇన్ని కాంబినేషన్ దీంట్లో అవసరమా? పిల్లలు తినరు కదండి, అది తినకపోతే అన్ని కలిపి చేసేస్తారా? ఆహా అంటే టొమాటోలు, మీల్ మేకర్, స్ప్రౌట్స్, పాలకూర. పోషక విలువలు ఉంటాయి కదండి. ఆ పోషక విలువలు ఉంటాయి కాకపోతే అన్ని పోషక విలువలు ఒకసారి పెట్టేస్తారేంటి? తర్వాత పుదీనా. తర్వాత స్ప్రింగ్ ఆనియన్. ఓకే సో మొత్తం ఫ్రైడ్ రైస్ లో ఐటమ్స్, పలావ్ లో ఐటమ్స్ అన్ని కలిపేసి వాడేస్తున్నారు అన్నమాట. ఓకే తర్వాత ఉప్పు. ఎందుకండి పద్మగారు అంత కంగారు పడుతున్నారు? ఈ వంట కొత్తగా చేస్తున్నారా? లేదండి నేను చేస్తూనే ఉంటాను. చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఇలా టీవీలో చేయడం కంగారుగా ఉందా? ఎందుకు, చక్కగా రోజు చేసుకునే వంటే కదా. ఇవి చూడండి ఎలా నవ్వుతున్నారో పక్కన నుంచి. లలిత గారు ఎందుకు నవ్వొస్తుంది మీకు? అవి టెన్షన్ చూసా? నవ్వని స్మైల్ ఉంటే బాగుంటుంది. ఓ మామూలుగా స్మైల్ ఉంటే బాగుంటుందనా? ఓకే నవ్వండి నవ్వండి. తర్వాత రైస్. ఇలా పట్టుకుంటాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకే సో మొత్తానికి ఆకుకూర, స్ప్రౌట్స్, అలాగే మీల్ మేకర్ ఈ కాంబినేషన్లో పలావ్ అన్నమాట. బాగుంటుందా? టేస్టీగా బాగుంటుందండి. దీంట్లోకి ఏమైనా కర్రీ, పెరుగు పచ్చడి అదొక చాలు. ఓకే
ఒకవేళ మనము అంటే ఇలా అన్నం తో కాకుండా బియ్యం వేసి ఉడికించుకోవాలంటే ఇదంతా వేగిన తర్వాత డైరెక్ట్ అట్లా పెసర పోసేసుకొని అలా చేసుకోవచ్చా ఓకే ఎందుకంటే మనకు అలా చేసుకున్న దానికి ఇలా చేసుకున్న దానికి కూడా కొంచెం టేస్ట్ అనేది తేడా వస్తుంది కదా అవునన్న బాగుంది కలర్ఫుల్ గా చూడడానికి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తుంటారండి కాంబినేషన్స్ లో ట్రై చేస్తుంటామండి చక్కగా ఇంట్లో ఇష్టంగా తింటుంటారా అవునండి పిల్లలు ఎంత మంది మీకు ఇద్దరండి ఇద్దరు చదువు ఆ పాప బాబండి ఏం చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బాబండి డిగ్రీ ఫైనల్ ఇయర్ పాపండి ఓహో సో చక్కగా ఇలాంటివి బాక్స్ లో కూడా బాగుంటాయి కదా పెట్టేయడానికి అవునండి ఏం పేర్లు మీ పిల్లల పేర్లు మా అమ్మాయి పేరు శ్రీలేఖ అండి శ్రీలేఖ ఓకే అబ్బాయి పేరు వంశీ సరిపోతుందా ఇంకేమైనా వేయాలా కాజు వేయాలండి వేయించారు ఆల్రెడీ ఓకే ఆఫ్ చేసేద్దామా సో పెరుగు పచ్చడితో తింటే బాగుంటుంది ఓకే సో చక్కగా పొద్దున్న ఇలాంటి ఒక రైస్ ఐటమ్ చేసి బాక్స్ లో పెట్టేస్తే బాగుంటుంది కదా చాలా ఉంటుంది వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుందండి రెడీ రెడీ అండి ఓకే కీరా ముక్కలతో డెకరేట్ చేస్తున్నారా ఓ టమాటో కూడానా క్యారెట్ క్యారెట్ కూడానా ఓకే చేసేసే మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి బ్యూటీషియన్ అండి బ్యూటీషియన్ గవగవా సర్దేస్తుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బాక్స్ లో మీరు కూడా ఆఫీస్ కి వెళ్తారేమో అని లేదండి సో రెడీ అయిపోయిందా రెడీ అండి వెరీ గుడ్ నైస్ మంచి స్మెల్ వస్తుంది మసాలా దినుసులు అన్ని బాగా వేశారు కదా ఓకే మరి వేడివేడిగా స్ప్రౌట్స్ పాలక్ పలావ్ రెడీ అండి టేస్ట్ చేసే ముందు ఈ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం స్ప్రౌట్స్ పాలక్ పలావ్ తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో తరిగిన పాలకూర ఉడికించిన మీల్ మేకర్ తరిగిన క్యారెట్ మొలకెత్తిన పెసలు టొమాటో ముక్కలు పుదీనా తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ పాలక్ పలావ్ రెడీ